నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. జాగో తెలంగాణ చైర్మన్, అలాగే హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ బి చంద్రకుమార్ గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. మీరు దళితుల కోసం, పేదల కోసం, ఆదివాసుల కోసం ఇలా చాలా మంది కోసం పోరాటాలు చేశారని విన్నాం. మాకు ఆ పోరాటాల గురించి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తే వినాలనుంది సార్. మేము చదువుకునే రోజుల్లో హాస్టళ్ళకి వెళ్ళేవాళ్ళం. ఎస్సీ హాస్టలు, బీసీ హాస్టలు, ఇలాంటి హాస్టల్స్కి వెళ్ళేవాళ్ళం. వాళ్ళందరూ మా స్నేహితులుగా ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్ళి కూర్చుని మాట్లాడేటప్పుడు అక్కడ ఉండేటువంటి గ్రామీణ ప్రాంతం యొక్క పరిస్థితులు మాకు తెలిసినట్లు. ఆ గ్రామాల్లో ఉండేటువంటి ఒక దొరలు, భూస్వాములు, ఈ పేదవాళ్ళ భూములు ఆక్రమించడం, వాళ్ళతో వెట్టి చాకీలు చేయించడం, రకరకాల చేసినటువంటి దౌర్జన్యాల గురించి వాళ్ళు చెప్పేవాళ్ళు. అప్పుడు వాళ్ళ కోసం అక్కడికి వెళ్ళి ఆ ప్రజలతో మాట్లాడి ఆ ప్రజలని కనీసం వాళ్ళు అధికారులకు కంప్లైంట్ ఇచ్చేటటువంటి విధంగా మేము తయారు చేయడం జరిగిందట. అప్పుడు ఆ జిల్లా కలెక్టర్ మాకు బాగుండేవారు, ఆర్కేఆర్ గునేల్ గారు. ఎస్పీ కూడా చాలా మంచి వ్యక్తి ఉండేవాడు, సదాశివరావు గారు అని. ఏ సంవత్సరంలో సార్? ఇది 1971 ఆ ప్రాంతంలో. ఇప్పటికీ కూడా దళితులు కానీ పేదలు కానీ ఇప్పటికీ చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా గురించి ఒకసారి మాట్లాడుకుందాము. అంటే మార్పు వచ్చింది రాలేదని కాదు, అందులో చాలా ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్స్ వచ్చిన తర్వాత చాలామంది హాస్టల్స్లలో ఉండి చదువుకోవడం అనేది జరిగింది. కొంతమంది ఉన్నత చదువుల వరకు కూడా వచ్చారు, అంటే ఇంజనీరింగ్ బీటెక్ చేయడము, ఎంటెక్ చేయడము, లా చేయడము, డాక్టర్స్గా కావడము, కొంతమంది పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ కావడం ఇలాంటివి కూడా జరిగినాయి. అన్నట్టు దానివల్ల కొంత అభివృద్ధి జరిగినటువంటి మాట వాస్తవం. అయితే ఈ ఎవరి ఏ కుటుంబాలైతే ఏ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చదువుకున్నారో ఆ కుటుంబాల వరకే బాగుపడ్డాయి. అవును. లేదా ఓ కుటుంబాలు బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళారు, ఆ కుటుంబాల వరకే బాగుపడ్డాయి అన్నట్లు. కానీ మెజారిటీ సెక్షన్స్ అంటే ఎక్కువ శాతం మంది ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, తల్లిదండ్రులకి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల అదే పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది. మీరు దాని తర్వాత అడ్వకేట్గా చేశారు, దాని తర్వాత జడ్జిగా చేశారు. అడ్వకేటింగ్ అంటే ఒక లాయర్గా వ్యవహరించడం అనేది మనం న్యాయం కోసం పోరాడతాం, జడ్జిగా ఉంటే న్యాయం ఖచ్చితంగా చేయాలి. రెండిటికి తేడా చెప్తారా మాకు? తేడా ఏంటంటే మనం లాయర్గా ఉన్నప్పుడు ఒక పక్షం వైపు నుంచే మనం ఉంటాం. అవును. ఆ పక్షం వైపు న్యాయం ఉందా న్యాయం లేదా వేరే విషయం, కానీ ఏ పక్షం అయితే మనం కేసు తీసుకున్నాము ఖచ్చితంగా వాళ్ళ కోసం పోరాడాలి, మనం పనిచేస్తాము, వాళ్ళ కేసు గెలిపించాలని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తాం. అందులో చాలా అంటే ఎక్కువ సందర్భాలలో మన క్లయింట్ దిక్కు న్యాయం కనుక ఉన్నట్లయితే మా క్లయింట్ దిక్కు న్యాయం ఉంది అనేటటువంటి భావం చేత మనం వర్క్ చేయడము, స్ట్రగల్ చేయడం అనేది జరుగుతుంది అన్నట్లు. అందులో న్యాయమూర్తికి వచ్చేసరికి ఏంటంటే అప్పుడు ఈ పక్షము ఆ పక్షం అనేటటువంటిది ఉండదు, అందరికీ సమానంగా న్యాయం, అందరికి సమానంగా ఉంటుంది. వాళ్ళు చెప్పేది వింటాము, వీళ్ళు చెప్పేది వింటాము, వాళ్ళ కేసేంటో విచారిస్తాము, వీళ్ళ కేసేంటో విచారిస్తాం. ఇందులో ఏది సరి అయింది, ఎక్కడ వైపు న్యాయం ఉంది అనే విషయం ఆలోచించి ఆ విధంగా తీర్పు చెప్పడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల మీ జర్నీలో టఫెస్ట్ కేస్ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు సార్? టఫెస్ట్ కేస్ ఏముంది అంటేనా, దానికి న్యాయం అంటే ఎలా న్యాయం చేశారు, అంత ఇబ్బంది పెట్టిన కేస్ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు? అంటే మనకు చట్టం ఒకవైపు ఉండి న్యాయం మరోవైపు ఉన్నప్పుడు అవును, అప్పుడు మనకు కొద్దిగా ఇబ్బంది ఉంటుందన్నారు. అవును సార్. అదే ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను ఇంటర్వ్యూలో జరిగినప్పుడు చెప్పాను, ఇప్పుడు ఒక కేసులో ఇంజనీర్ ఆయన తనకున్న 2 ఎకరాల పొలం కూడా అమ్మేసి 20 లక్షలు పెట్టుబడి పెట్టి ఆ 20 లక్షల పెట్టుబడికి మరొక 40 లక్షలు ఆయన లోన్ తీసుకొని స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ యాక్ట్ ఇలాంటి వాళ్లకు లోన్స్ ఇస్తారు. లోన్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళు రెగ్యులర్గా ఇన్స్టాల్మెంట్స్ కట్టాలా, కట్టకపోతే వీళ్ళ ఇండస్ట్రీని వాళ్ళు టేక్ ఓవర్ చేసే పవర్ కూడా వాళ్ళకు ఉంటుంది అన్నట్లు. సో ఆ బేసిస్ మీద వాళ్ళు ఒక లోన్ ఇచ్చారు, ఇండస్ట్రీ పెట్టారు, బాగానే నడిచింది. 2-3 ఇయర్స్ తర్వాత ఈయన ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోయాడు కొన్ని పరిస్థితుల వల్ల.
ఒక రెండు ఇన్స్టాల్మెంట్స్, జస్ట్ టూ ఇన్స్టాల్మెంట్స్ అంతే అన్నట్లు. ఒకటి డిఫాల్ట్ అయిపోయింది, ఇంకో దానికి అప్పుడే టైం అవుతున్నారు. వాళ్ళు నోటీస్ ఇచ్చి ఇండస్ట్రీ టేక్ ఓవర్ చేసేసారు. చేసి మెడ్రాస్లో ఉన్నటువంటి ఒక పెద్ద బిగ్ బిజినెస్ మ్యాన్కి ఇచ్చేసారు వాళ్ళు. ఎందుకంటే ఇది భవిష్యత్తులో బాగా ఉపయోగపడేటటువంటి ఇండస్ట్రీస్ అని, బాగా లాభదాయకంగా ఉండేటటువంటి అవకాశం ఉంది అన్నట్లు. అందుకని వాళ్ళ కన్ను దాని మీద ఉండి వాళ్ళు తీసుకున్నారు. ఈ అబ్బాయి నాకు న్యాయం జరగాల, వాళ్ళు తీసుకోవడం ఇల్లీగలు, నాకు కట్టుకోవడానికి ఇంకా అవకాశం ఇవ్వండి అని కోర్టుకు వచ్చాడు. కానీ కోర్టులు ఏం చేసినాయంటే సెక్షన్ 29 ప్రకారంగా ఈయన కట్టాడా కట్టలేదా, టైంకు ఇన్స్టాల్మెంట్ చెల్లించాడా చెల్లించలేదా, చెల్లించలేదు కాబట్టి ఇది ఎందుకు న్యాయం లేదు అయ్యో అని అన్ని కోర్ట్స్ కొట్టేసినారు. నా దగ్గరకు వచ్చింది అన్నాడు. మా దగ్గరకు వచ్చినాయి, చూస్తే మంచి రికార్డు ఉంది అబ్బాయికి, మంచి గోల్డ్ మెడల్ సంపాదించాడు, వేరే ప్రాపర్టీస్ ఏమి లేవు వాళ్ళకు. సో వాళ్ళ లాయర్ వచ్చేయమని చెప్తాడు అందులో. సరే, వీళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ, మొత్తం కుటుంబం దీని మీద ఆధారపడి ఉంది. ఈ కేసు ఓడిపోతే వాళ్ళు సూసైడ్ చేసుకోవాలి అప్పులతో, చాలా కష్టం. ఎదుటి పక్షం పెద్ద పెద్ద లాయర్స్ వచ్చారు, చాలా మెడ్రాస్ నుంచి కూడా వచ్చారు లాయర్స్. సో వాళ్ళు ఏం చెప్తారు అందులో, సెక్షన్ 29 క్లియర్ ఉంది, అన్ని కోర్ట్స్ సుప్రీంకోర్టు వరకు కూడా క్లియర్గా చెప్పినాయి, ఒకసారి డిఫాల్ట్ అయితే తీసుకోవచ్చు. సో ఏం చెయ్యాలి అని చెప్పేసి నేను బాగా ఆలోచించాను. 4 రోజులు కష్టపడ్డాం దాని మీద, కేసు దొరుకుతుందా దొరుకుతుందా, వెతికి 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 చాలా ఇబ్బంది పడిపోయినాం అన్నట్లు. ఎందుకంటే నాకేమనిపించింది అంటే అబ్బాయికి వైపు చెప్పడం న్యాయం అనుకుంటున్నాను. అవును అవును, కానీ చట్టం ఆయన అబ్బాయికి అనుకూలంగా లేదు కదా. అవును, చట్టం అతనికి అనుకూలంగా లేదు, ఏ కోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా లేదు. అవును, కేరళ కోర్టు కావచ్చు, మెడ్రాస్ కోర్టు కావచ్చు, బొంబాయి హైకోర్టు కావచ్చు, కలకత్తా హైకోర్టు కావచ్చు, ఢిల్లీ హైకోర్టు కావచ్చు, ఏ ఒక్క కోర్టు తీర్పు కూడా అబ్బాయికి అనుకూలంగా లేదు. సెక్షన్ అబ్బాయికి అనుకూలంగా లేదు అందులో. కానీ నాకు అతనికి న్యాయం ఉంది అనిపిస్తుంది. మరి మనిషి చట్టము గొప్పనా, లేకుంటే మనిషి ఆలోచన గొప్పనా, మనకు మన హృదయ స్పందన గొప్పనా అనే ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ అక్కడ. ఏం చేయాలా అందుకని చెప్పేసి అవుతుందో. లాస్ట్ రోజుక ఆ రోజు తీర్పు చెప్పాలనే రోజు దైవం మీద, దేవుడి మీద భారం వేసేసి నేను పూజ రూమ్లో కూర్చోండి, సాయిబాబా ఫోటో ఉంటే ఒకటి చెప్పాను, నువ్వు నన్ను ఎందుకు జడ్జి చేశావు అందులో, ఈ కేసులో నాకు చట్టం ఒక దిక్కుంది, న్యాయం ఒక దిక్కుంది అనిపిస్తున్నది, మరి చట్ట ప్రకారంగా నేను తీర్పు చెప్పాలి కదా జడ్జి అన్నప్పుడు, అందులో నేనేదో అనుకోని తీర్పు చెప్తే అది చెల్లదు కదా, ఏం చేయాలా అని చెప్పేసి నేను సాయిబాబాకు ఫోటోకు మొక్కుకొని వెళ్ళి అక్కడ ఆఫీస్ రూమ్లో కూర్చున్నానట్లు. వెంటనే మా క్లర్క్, మా దగ్గర పనిచేసేటటువంటి అబ్బాయి, ఒక బుక్ తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టాడు. పోస్ట్లో వచ్చింది అట బుక్. నేను మామూలుగా ఆ టైంకు ఆ బుక్ ఓపెన్ చేయను, కానీ ఇదంతా కన్ఫ్యూజ్డ్ మైండ్లో ఉన్నాం కదా, ఏం చేయాలో తోస్తలేదు. ఇప్పుడు ఇంకో 10 నిమిషాల్లో 5 నిమిషాలు జడ్జిమెంట్ చెప్పాలా అని ఆలోచిస్తే ఆ బుక్ ఓపెన్ చేశాడు. జస్ట్ ఇట్లా ఓపెన్ చేయగానే సెక్షన్ 29 స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ యాక్ట్ మీద సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. 3 జడ్జెస్ తీర్పు చెప్పారు. దాన్ని ఏముందని చూస్తే అందులో తీర్పు ఏమని చెప్పిందంటే, లోన్ పేమెంట్ అని అంటే లోన్తో పాటు వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇవ్వాలా, వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చిన తర్వాతనే ఇన్స్టాల్మెంట్ ప్రారంభమవుతాయి. సో ఈ అబ్బాయి కేసులు ఏం జరిగిందంటే లోన్ ఇచ్చారు, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వలే. ఓకే, సో అదే సింపుల్ అన్నట్లు, లోన్ ఇచ్చారు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వలేదు కాబట్టి లోన్ పేమెంట్ కంప్లీట్ కాలేదు. లోన్ పేమెంట్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఇన్స్టాల్మెంట్లు బిగిన్ కావు, ఇన్స్టాల్మెంట్లు బిగిన్ కావు కాబట్టి అబ్బాయి డిఫాల్ట్ కాలేదు కాబట్టి ఇండస్ట్రీ వెంటనే వాపసు ఇచ్చేయాలా అని అప్పుడే ఆర్డర్ డిక్టేషన్ ఇచ్చేసి స్టేనోకి చెప్పి అరగంటలో టైప్ చేసుకుని తొందరగా తీసుకురా అని చెప్పేసినాం. ఆయన 11 గంటలకల్లా తీసుకొచ్చాడు. బెంచ్ మీద నేను సంతకం పెట్టేసి బెంచ్ మీద అందరి ముందు ఆర్డర్ ప్రొనౌన్స్మెంట్ చేసేసి వాళ్ళకి సెక్షన్ చెప్పేసి ఇంకో గంటలో నాకు మొత్తం ఆర్డర్ అంతా మీరు రెడీ చేసేసేయండి అని చెప్పేసినమాట. చెప్పేసిన తర్వాత 1:30 బెంచ్ దిగ్గానే దాని మీద సంతకం పెట్టేసి వారంటీ మీద కూడా సంతకం పెట్టేసి ఇండస్ట్రీ మా కోర్టు బిల్డింగ్కి, అంటే చిత్తూరులో అప్పుడు మేమున్నాం, కోర్టుకి అవుతుందో ఒక 4-5 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అన్నట్టు. సో వాళ్ళకి పిలిచి వెంటనే వెళ్ళి
ఆ అబ్బాయికి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసేసారండి అని చెప్పినాం. చెప్పేసిన తర్వాత 2:30 వాళ్ళు కోర్టు వ్యక్తి వచ్చాడు. వచ్చి సార్ మేము రిపోర్ట్ ఇస్తామంటాడు. ఏంటి రిపోర్ట్ ఇస్తారు? తర్వాత 2-3 డేస్ తర్వాత రాసిస్తాం. ఎందుకు 2-3 డేస్ తర్వాత రాసిస్తారు? ఇప్పుడు ఇవ్వండి, మీరు ఏం చెప్పాల్సిన ఇప్పుడు చెప్పండి. అంటే వాళ్ళు ఎదుటి పక్షం వాళ్ళ దగ్గర 4 డబ్బులు తీసుకొని కోర్టు స్టాఫ్ పొజిషన్ డెలివరీ చేయకుండా వీళ్ళు వచ్చారన్నట్లు. వచ్చేస్తే నేనేమన్నా అంటే ఎందుకు లేట్ చేస్తున్నారు చెప్పండి. అంటే సార్ దానికి గేటు మొత్తం లాక్ వేసింది ఉన్నది, అన్ని లాక్ వేసింది ఉన్నది కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాము అని మాట. సరే అని పెన్తో రాసిచ్చాడు, లాక్ ఉంది కాబట్టి ఇవ్వలేకపోయామని. ఇక్కడ రా అని తీసుకొచ్చి పేపర్ తీసుకొని సెక్షన్ సోన్స్ ప్రకారంగా రూల్స్ సోన్స్ ప్రకారంగా బ్రేక్ ఓపెన్ లాక్ అండ్ హ్యాండ్ ఓవర్ పొజిషన్ ఇమ్మీడియట్లీ అని రాసి చెప్పినప్పుడు ఎంత అయింది? 2:30 అట్లా అవుతున్నది. అట్లా 2:30 అయింది. తను 2:30 అయితే నేను చెప్పిన 4:30 వరకు మీరు పొజిషన్ డెలివరీ చేస్తే మీ ఉద్యోగాలు అలా ఉంటారు, లేకపోతే మీ అందరూ మీ డిస్మిస్ చేసేసా సార్, సస్పెండ్ చేసేస్తామని చెప్పేసి. ఓకే, అలా కేసు సాల్వ్ అయిందంటారు. 4:30 అలా వచ్చేసి పొజిషన్ డెలివరీ చేసినామని చెప్పేసి చెప్పేసి. ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఛాలెంజింగ్ అనిపిస్తుంటుంది కదా సార్? వర్క్ ని ఎంజాయ్ చేస్తుంటాం మనం, మనకు తెలియకుండా నేచర్ కూడా హెల్ప్ చేస్తుంటది. ఇందాక మీరు మీకు లా చట్టం ఎలా అయితే సహాయం చేసిందో అలా. అలాగే మీరు 17 ఏళ్ల వయసులోనే పోరాటం ప్రారంభించారు సార్, ఈ పేదల కోసం, దళితుల కోసం, ఆదివాసుల కోసం. అంటే ఈ పోరాట తత్వం ఎవరి నుంచి వచ్చింది సార్? మా నాన్నగారి నుంచి వచ్చింది. ఓకే, నాన్నగారు ఏ వయసు నుంచి స్టార్ట్ చేశారు? నాన్నగారు కూడా 16 ఏళ్ల నుంచి స్టార్ట్ చేశారు. ఆయన చదువుకునే రోజుల్లోనే స్వతంత్ర సమరంలో పాల్గొనాలని నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్లో జాయిన్ కావడానికి వెళ్ళారు ఆయన. నాన్నగారి యొక్క మంచి మెమరీ అంటే ఏం చెప్తారు సార్ పోరాటంలో? నాన్నగారి యొక్క మంచి మెమరీ అంటే చాలా ఉన్నాయి, వందల కొద్ది ఉన్నాయి, వేల కొద్ది ఉన్నాయి. అందులో ఒకటి చెప్పండి సార్. అందులో ఇప్పుడు 2-3 అండి. ఎవరైనా కానీ ఇప్పుడు ఒక గ్రామంలో దౌర్జన్యాలు చేస్తున్నారు, ఒక భూస్వాములు, గుండాలు, రౌడీలు, అక్కడికి వెళ్తే మనకు ప్రాణాపాయం ఉంది. సో వేరే వాళ్ళందరూ చెప్తున్నారు మీ అబ్బాయి అక్కడికి వెళ్తున్నాడు, వెళ్ళనియద్దు, లైఫ్కి డేంజర్ ఉంది, అక్కడ చంపేస్తారు అక్కడికి వెళ్తే. అంటే మామూలు ఏ ఫాదర్ అన్న ఏం చెప్తాడు, నువ్వు వెళ్ళొద్దురా అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్తాడు. కానీ నాన్నగారు అట్లా ఎప్పుడు చెప్పారు? వెళ్ళమని చెప్పేవాళ్ళు కాదు డైరెక్ట్గా, కానీ వద్దు అని మట్టుకు ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు. వెళ్ళాలా వెళ్ళొద్దా అది నా డిస్క్రిషన్, అందులో నా ఇష్టాలు, కానీ వద్దు అని ఎప్పుడు చెప్పేవారు కాదు. ఇప్పుడు అది ఎంత ధైర్యం? అవును అవును సార్. అదొకటి ఒకసారి ఒక పెద్ద నాయకుడు ఆదిలాబాద్కి వచ్చాడు, పెద్ద మీటింగ్ జరిగింది. దాని తర్వాత ఆయన తర్వాత సీఎం కూడా అయ్యాడు, తర్వాత గవర్నర్ కూడా అయ్యారు, అది వేరే విషయం. వచ్చిన తర్వాత ఆయన అక్కడ పబ్లిక్ మీటింగ్లో కూర్చొని నేను ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నాడు ఆయన. సో నేను స్టేజ్ మీద నాకు కొన్ని విషయాలు మాట్లాడాలనిపించి నేను స్టేజ్ మీద మాట్లాడాను. ఓకే, అప్పుడు 15 ఇయర్స్ అనుకుంటా. మీకా సార్? 15 or 16 ఇయర్స్. అప్పుడు నేనేం చెప్పానంటే ఇప్పుడు ఈ స్టేజ్ మీద కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా దొంగ నాయకులు, వీళ్ళ వల్ల తెలంగాణ రాదు, వీళ్ళు ఎప్పటికైనా తెలంగాణకు మోసం చేస్తారు, ద్రోహం చేస్తారు అని చెప్పారు. అక్కడే కూర్చున్నారు వాళ్ళు, అక్కడే కూర్చున్నారు. ధైర్యం ఉండాలి సార్ అలా చెప్పాలని. అక్కడే కూర్చున్నారు వాళ్ళు. ఏంటంటే వాళ్ళ మనుషులు వచ్చి నన్ను స్టేజ్ మీకు తోసేశారు. అక్కడ మాకు తెలిసిన ఒక సిఐ ఉండి ఆయన ఇంటినే వచ్చేసి నన్ను పట్టుకొని ఆయన తీసుకొని పోయి ఫస్ట్ పోలీస్ జీబులో కూర్చోబెట్టాడు. దాని మీద కూడా దాడి చేస్తారేమో అనుకుని మళ్ళీ ఆయన వేరే కారులో, ఆయన కారు మరి ఎవరి కారు, కారులో కూర్చోబెట్టుకొని ఆయన ఓన్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నన్ను మా ఇంటికాడ వదిలేశాడు. ఓకే, నెక్స్ట్ డే 100 మంది మా ఇంటి మీద దాడి చేశారు. నేను లేను, పక్కింట్లో ఉన్నాను పైన మేడ మీద. నాన్నగారు ఒక్కరున్నారు అక్కడ, ఎవరు లేరు, నాన్నగారు ఉన్నారంటారు. అంటే వాళ్ళు ఏమన్నారు, ఆ నాయకులందరూ హైదరాబాద్ పోయేవాళ్ళు, రాత్రే పోలేదు, R&B గెస్ట్ హౌస్లో ఉన్నారు. అంత పెద్ద నాయకులు, దేశంలో నాయకులు, రాష్ట్రానికి పెద్ద నాయకులు, వాళ్ళని పట్టుకొని ద్రోహం చేస్తారు తెలంగాణకు అని చెప్పేసి చెప్పాడు మీ అబ్బాయి. మీ అబ్బాయి వచ్చి క్షమాపణ చెప్పుకోవాలి వాళ్ళకు అని చెప్పారు. నాన్నగారు ఏం చెప్పారు? నాన్నగారు ఏం, ఎందుకు క్షమాపణ చెప్పాలి మా అబ్బాయి, మా అబ్బాయి చేసిన తప్పేంటి, ఏమన్నాడు? ఏం లేదు, అంత పెద్ద నాయకుల్ని పట్టుకొని వీళ్ళు తెలంగాణ ప్రజలకు ఎప్పటికైనా ద్రోహం చేస్తారు,
తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తారు వీళ్ళు, వీళ్ళ వల్ల తెలంగాణ రాదు అని అన్నాడు స్టేజ్ మీద అన్నారు. ఇప్పుడు నాన్నగారు ఏమన్నారంటే అది ఒక పొలిటికల్ ఒపీనియన్ చెప్పాడు, భవిష్యత్తులో ఇట్లా జరగచ్చు, ఈ వీళ్ళు ఇట్లా చేయచ్చు అని చెప్పారు. మీరు ఇంతమంది ఉన్నారు కదా, మీరందరూ కూడా ప్రతి ఊరికి వెళ్ళేసి దప్పులు పట్టుకొని మా నాయకులు అలాంటి వాళ్ళు కారు, తెలంగాణకు ద్రోహం చేయరు, వీళ్ళ వల్లనే తెలంగాణ వస్తుందని మీరు చెప్పండి సరిపోతుంది అన్నాడు. అంటే వాళ్ళకి ఇంకా కోపం వచ్చేసింది, వాళ్ళకి ఇంకా కోపం వచ్చేసి ఏంటండి మీరు ఇట్లా మాట్లాడతారు, క్షమాపణ చెప్పమంటే క్షమాపణ చెప్పకుండా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటిది, అట్లయితే మీ అబ్బాయి మీద దాడి చేయాల్సి వస్తుంది, మేము ఖాళీ రగ్గొట్లు కొడతాము, చేతులు రగ్గొడతాము, మళ్ళా మేము బాగా కొట్టాల్సి వస్తుంది అనే విధంగా వాళ్ళు చెప్పారు. అందులో అంటే నాన్నగారు ఏమన్నారంటే మీరు ఖాళీ రగ్గొట్టచ్చు, చేతులు రగ్గొట్టచ్చు, వాటి ప్రాణం తీయచ్చు దాని లోపల, కానీ నేను వాని క్షమాపణ చెప్పాను కనుక అంటే వాడి భావాల్ని చంపిన వాడవుతా, వాడి మనోభావాలని చంపిన వాడిని. సో వాడి మనోభావ వాడి ప్రాణం కంటే వాడి మనోభావాలు నాకు ఇంపార్టెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్, మోర్ దెన్ హిజ్ లైఫ్ అన్నాడు నాన్నగారు. మోర్ దెన్ హిజ్ లైఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మాకు లేకపోతే చచ్చిపోయినట్టే అని అంటూ ఉంటారు, మాకు అది చాలా ఇంపార్టెంట్, మీరు ఏమైనా చేసుకోండి అన్నాడు ఆయన. సరే ఒకటే కొడుకుని ఎదుటి వాళ్ళు అంతమంది చంపుతామంటే కూడా చంపండి అని ఏ ఫాదర్ అంటాడు చెప్పండి, చంపచ్చు మీతో చేతనం చేసుకోండి, మరి ఈయనకున్న బలం ఏంటి, నాన్నగారికి ఉన్న ఇప్పుడు మాకున్న బలం ఏంటి, మాకేమైనా బలం ఉందా, నాన్నగారికి ఏమైనా ఫిజికల్ బలం లేదు, ఫైనాన్షియల్ బలం లేదు, ఇంకా ఏ బలం లేదు. పోరాటం నుంచి వచ్చిన రక్తం అట్లాంటిది. మీ పాత్ర, నాన్నగారి పాత్ర తెలంగాణ ఉద్యమంలో ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు, తెలంగాణ ఉద్యమం కోసం ఎలా పోరాడారు? తెలంగాణ ఉద్యమం సమయం లోపల యాక్చువల్గా నేను అంటే సర్వీస్లో ఉన్నాను. ఓకే, అంటే 93లో నేను జిల్లా జడ్జిగా అయినాను కదా, మళ్ళీ నేను 2015లో రిటైర్ అయ్యాను. సో ఈ తెలంగాణ ఉద్యమం జరిగినన్ని రోజులు నేను జడ్జిగానే పనిచేసిన. సో కాబట్టి నేను ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో డైరెక్ట్ పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం మాకు లేకుండే. ఓకే ఓకే, అయితే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి పాత్ర అంటే ఏం చెప్తారు సార్? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏంటంటే, కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండ్రంటారా, తన సొంతానికి అతి తెలివిగా ఉపయోగించుకున్నాడు తెలంగాణ ఉద్యమాన్ని, తన స్వప్రయోజనాల కోసం, తాను ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం కోసం ఉపయోగించుకున్నాడు. కేసీఆర్ గారి పాత్ర 80% ఉంటే కాంగ్రెస్ నుంచి ఒక 20% యాడ్ అయిందని చెప్తూ ఉంటారు నార్మల్గా పీపుల్. అది ఏ నాయకుల వల్ల వచ్చింది కాదు, తెలంగాణ ప్రజల ఉద్యమం అది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల త్యాగ ఫలితం అది, ఎంతో మంది జైలుకి వెళ్ళారు, కొంతమంది ఆత్మాహుతి చేసుకున్నారు, మిలియన్ మార్చిలో వేలాది మంది పాల్గొన్నారు, లక్షలాది మంది అని చెప్పుకోవచ్చు. ఒకరికి చెప్పాలంటే ఎన్నో గ్రామాల రూపంలో వంట వార్పు కార్యక్రమాలు చేశారు. ఇది ప్రజా ఉద్యమం, ఎన్జిఓలు పాల్గొన్నారు, టీచర్స్ పాల్గొన్నారు, రైతులు పాల్గొన్నారు, కుల వృత్తుల వాళ్ళు పాల్గొన్నారు. కాబట్టి ఏ ఒక్కరి వల్ల వచ్చింది అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కొండలక్ష్మణ్ బాపూజీ అంత ఓల్డ్, అంత వయసులో కూడా 94-95 ఏళ్ళ వయసులో కూడా అప్పుడు కూడా ఏతుందో ఆయన ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ పాల్గొనడం జరిగింది. మరి ప్రొఫెసర్ మనకు జాదయ్య, ప్రొఫెసర్స్ చాలా మంది, జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ గారి పాత్ర ఎలా ఉంటుంది, జాదవ్ గారు. జయశంకర్ గారు ఏంటంటే ఆయన ఎన్నో వ్యాసాలు రాశాడు, ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు కూడా పుస్తకాలు రాశారు. అంటే దానికి కావలసినటువంటి ఒక ఏది, ఒక మెటీరియల్ ఇవ్వడం, దానికి కావలసినటువంటి ఒక జ్ఞాన సంపదను, అంటే తెలంగాణ పోరాటం ఎందుకు న్యాయమైంది, ఏ విధంగా న్యాయమైంది అనేటువంటి ఫిగర్స్, ఫ్యాక్ట్స్ అన్ని తయారు చేసి ఈ ప్రొఫెసర్స్ గా మనకి ఇచ్చారు. అవును అవును సార్. మరి ఇప్పుడు పాలిటిక్స్ గురించి ఏం మాట్లాడతారు, ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ పాలిటిక్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల కేసీఆర్ పాలన చూసుకున్నారు, బీఆర్ఎస్ పాలన చూసుకున్నారు, అవును, అందులో వాళ్ళకు కొన్ని అనుభవాలు వచ్చినాయి, ఎవరు ఎలాంటి వాళ్ళు తెలిసిపోయింది, వాళ్ళ మాటలు ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలిసిపోయింది, వాళ్ళు ఎవరి కోసం పరిపాలన చేశారో తెలిసిపోయింది, ఎవరు ఆస్తులు సంపాదించుకున్నారో అర్థమైపోయింది.
కాబట్టి తెలంగాణ ప్రజలు తమ అనుభవంతో కేసీఆర్కు ఏ గుణపాఠం చెప్పాలనో, బీఆర్ఎస్కి ఏ గుణపాఠం చెప్పాలనో ఆ గుణపాఠం చెప్పడమే జరిగింది. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని చాలా ధీమాగా అయితే ఉన్నారు కేసీఆర్ గారు. మళ్ళీ బీఆర్ ఇప్పుడేం అసెంబ్లీ ఎలక్షన్స్ లేవు, మరి ఎట్లా వస్తుంది ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్? కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక జరిగితే మనం ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్, అవును అవును, దీనికి రాష్ట్ర ప్రభుత్వంతో ఏం సంబంధం ఉంది అలా మాట్లాడుతూ ఉంటారు కేసీఆర్ గారు. ఇంకా అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఈసారి ఏ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నారు? ఇండియా కూటమి గెలవాలని కోరుకుంటున్నాం. ఓకే, ఒకవేళ బీజేపీ గెలిస్తే? ఇండియా కూటమి కూడా గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఒకవేళ బీజేపీ గెలిస్తే సినారియో ఎలా ఉంటుంది సార్? అంటే బీజేపీకి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పినట్లు 2014లో కేసీఆర్ ఏదైనా చెప్తే ప్రజలు నమ్మిండొచ్చు. అవును, 2019లో కూడా ఎక్కువ శాతం నమ్మించు, ఇప్పుడు చూసిన తర్వాత నమ్మకం పోతుంది. అవును సార్, అట్లనే ఇప్పుడు రాజస్థాన్లో కానీ గుజరాత్లో కానీ లేకపోతే మిగతా చోట్లలో ఇప్పుడు యూపీలో కానీ అంటే హిందీ బెల్ట్లో ఎక్కడెక్కడైతే బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయో, మణిపూర్ లాంటి చోట కూడా కానీ, బీజేపీ ప్రభుత్వం అంటే ఏంటో ప్రజలు అనుభవపూర్వకంగా చూశారు. చూసిన తర్వాత వాళ్ళు ఎక్కువ శాతం మంది బీజేపీకి ఓట్లేయడానికి సిద్ధంగా లేరు. అవునా సార్? ఎక్కువ శాతం మంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అందులో టోటల్ హిందూ ఓట్లను తమ వైపు మరల్చుకోవడానికి ఎలాంటి పిచ్చి మాటలు మాట్లాడినా పర్వాలేదు అనే విధంగా అంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు. ముస్లింల గురించి ఇండైరెక్ట్ గా చాలా వ్యాఖ్యలు చేశారు మోడీ గారు. అయితే మన ఎలక్షన్ కమిషన్ ఎట్లాంటి రియాక్ట్ కాలేదు ఆయన మాటల మీద. ఒక జడ్జ్ గా మీరు దాన్ని ఎలా తీస్తారు, ఎలా మాట్లాడతారు? దానికి అనుకూలమైనటువంటి భూమికను మొదలు ఆల్రెడీ మనకు ఈయన ఏర్పాటు చేసుకున్నాడు కదా మోడీ. ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్స్ యొక్క నియామకం అనేటటువంటి ఒక పద్ధతిని మార్చాడు, ఆయనకి అనుకూలంగా చేసుకున్నాడు. ఇదివరకు ఈయనకు ఎలక్షన్ కమిషనర్స్ యొక్క నియామకం జరిగేటప్పుడు ప్రధానమంత్రి, అపోజిషన్ పార్టీ లీడరు అండ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముగ్గురు కూర్చుండి వెరిఫై చేసేవాళ్ళు. అవును సార్, ప్రైమ్ మినిస్టర్ ఒకటి చెప్తాడు, అపోజిషన్ పార్టీ లీడర్ ఇంకోటి చెప్తాడు, మరి ఎవరు చెప్పేది కరెక్టు అని చీఫ్ జస్టిస్ మొత్తం రికార్డు చూసే అవకాశం ఉంటుంది. లేదు ఇంకా మాకు మరిన్ని వివరాలు చెప్పండి అని చీఫ్ జస్టిస్ అడుగుతాడు, మరిన్ని వివరాలు వస్తాయి. మరి చీఫ్ జస్టిస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉండాలా, తప్పు కూడా ఉండడానికి వీల్లేదు. మరి అవన్నీ చూసిన తర్వాత ఒక న్యాయమైనటువంటి విధంగా మంచి వాళ్ళని, క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళని ఎలక్షన్ కమిషనర్గా నియమించే అవకాశం ఉంటుండే. అంటే ప్రభుత్వానికి లొంగుబాటుగా ఉండని వాళ్ళని, ధైర్యంగా నిర్ణయాలు చేసేవాళ్ళు కొద్ది మందైనా ఉంటారని చెప్పేసి అట్లా నియమించే అవకాశం ఉంటుండే. అవును, ఇప్పుడు ఏం చేశారని అంటే ఇప్పుడు ఆ పద్ధతి మార్చేశారు. అవును, ప్రధానమంత్రి, అపోజిషన్ పార్టీ లీడరు అండ్ ప్రధానమంత్రి చెప్పినటువంటి ఒక క్యాబినెట్ మంత్రి, అంటే ఇద్దరు బీజేపీ వాళ్ళు అయిపోయారు. ఆయనకి తగ్గట్టుగానే ప్రతి వాళ్ళని పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్తో ఏమైపోయింది, ఇప్పుడు ఇప్పుడు ఈ మారిన చట్టం ప్రకారంగా ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టుకున్నాడు. అవును, ఇప్పుడు నేనే ఒక వ్యక్తిని అపాయింట్మెంట్ చేసుకున్నా, ఆయన నాకు అగెన్స్ట్ తీర్పు చెప్తాడా? చెప్పలేరు. చచ్చినట్టు నిజమే చెప్ప, ఆయనకు మాత్రమే సానుకూలంగా ఉండాలి. ఓకే సార్, అలాగే ఈ వాళ్ళు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ ప్రజల్లోకి మతం, కులం అనే కొన్ని పాస్ చేస్తూ ఉంటారు. అలాంటి విద్వేషక పూరితమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో ఇంకా ఎక్కువ ఈ కులపిచ్చిని పెంచుతూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది పూర్తిగా తప్పు కదమ్మా, అది పూర్తిగా తప్పు. ధర్మం ప్రకారం కూడా తప్పు, ఏ మతం ప్రకారమైనా కూడా తప్పే. మతాలు అనేటటువంటిది, మతం అనేటటువంటిది ఆధ్యాత్మికత వేరే, మన మతం వేరే. అవును సార్, ఆధ్యాత్మికతలో ఏంటంటే ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు, రామకృష్ణ పరమహంస, షిర్డీ సాయిబాబా, అవును, కబీర్, అంటే ఒక లేదా కొంతమంది ఫకీర్లు, వీళ్ళకేంటంటే మొట్టమొదలే వాళ్ళకి వైరాగ్యం ఏర్పడుతుంది. వైరాగ్యం అంటే ఆస్తి మీద కానీ, భూమి మీద కానీ, నగల మీద కానీ, దేని మీద కానీ వాళ్ళకి ఎలాంటి ఆలోచన ఉండదు అన్నట్లు. ఓన్లీ పరమాత్మ యొక్క నామం చెప్పుకుంటూ
ఆ ధ్యానం చేసుకుంటూ ఆత్మలో లీనమై వాళ్ళు ఉంటారు. ఎప్పుడో ఆకలేసినప్పుడు ఎవరినో నాలుగు పెడితే తింటారు, లేకపోతే లేదన్నట్లు. దిస్ ఈజ్ రియల్ స్పిరిచువాలిటీ. రియల్ స్పిరిచువాలిటీలో ఉన్నటువంటి వాళ్లకు ది హ్యావ్ ఏ డైరెక్ట్ కనెక్షన్ విత్ ఆల్ మైటీ. భగవంతునితో ఒక సన్నిహితమైన సంబంధం వాళ్ళకు ఉంటుంది అన్నట్లు. వాళ్ళ క్యారెక్టర్ను, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ పని విధానాన్ని అంతా కూడా ఒకవేళ దైవం నిర్ణయించడం జరిగిపోతుంటుంది అన్నట్లు. వాళ్ళకు వారం రోజులు తిండి లేకుండా కూడా మాకు ఆహారం లేదనే ఆలోచన వాళ్ళకు ఉండదు. అది వేరే, అది వేరే. ఆ దైవం యొక్క దీనిలో ఉండడం వేరే అందులో. అవును సార్, ఇప్పుడు జీసస్ క్రీస్తు ఉన్నాడు తను, ఆయన ఏ విధంగా జీవితం గడిపాడు. మహమ్మద్ ప్రవక్త ఉన్నాడు, ఆయన ఏ విధంగా జీవితం గడిపాడు. ఎన్ని రోజులు గుహల్లో ఉండి వాళ్ళు తపస్సు చేసుకున్నారు. బ్రహ్మం గారు ఎన్ని రోజులు అంటే అడవి లోపల ఉండి తపస్సు చేసుకున్నాడు. సో అది వేరే. అవును, ఈ మతం వేరే. అవును, ఇప్పుడు ఈ మతం పేరుతో ఏతుందో, నువ్వు ఈ ఫలానా యజ్ఞాలు చేయి, ఫలానా యాగం చేయి, మళ్ళా దేవుడికి మొక్కు, ఒక్క దేవుణ్ణే మొక్కాలి, ఒక్క దేవుణ్ణి మొక్కు, ఈ దేశం అంతా ఒక్క వైపే వెళ్ళాలి అనేటట్టుగా పోర్ట్రే చేస్తున్నారు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మనే చెప్పాడు. భగవద్గీతలో ఏమని కృష్ణ పరమాత్మని చెప్పాడంటే, నేను ఒక ఆకారానికి పరిమితమై లేను, నాది నిరాకార స్వరూపం. నేను ప్రపంచంలో రకరకాల వాళ్ళు రకరకాల యొక్క రూపాలు నన్ను పూజిస్తారు, అవన్నీ నాకే చెందుతాయి అని భగవద్గీతలు చెప్పాడు. అందరిలో ఉన్నటువంటి ఆత్మరూపకంగా ఉన్నది నేనే, వాళ్ళ దానిలో ప్రాణరూపకం ఉంది నేనే అని భగవద్గీతలు కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. వేదాలలో, ఉపనిషత్తులలో పల కులము, మతము, జాతి అనేది ఎక్కడ ఉండదు. ఓన్లీ ఆత్మవిచారమే ఉంటుంది అన్నట్లు అక్కడ. ఇప్పుడు బ్రహ్మం గారు సిద్ధయ్యకు జ్ఞానోపదేశం చేయలేదా? సిద్ధయ్య ముస్లిము, మరి బ్రహ్మం గారు విశ్వ బ్రహ్మన్స్ చేశారు కదా. మరి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి బీజినాచారం అని పెళ్లి చేసుకున్నాడు. అలాంటప్పుడు ఏంటంటే, ఇప్పుడు అన్నమయ్య దళితులకు ఆ రోజుల్లోనే వెంకటేశ్వర స్వామికి దర్శనం చేయించాడు. రామానుజాచార్యులు వేరే కులం, అన్ని కులాల వాళ్లకు మోక్ష మంత్రాన్ని ఉపదేశించాడు. సో నిజమైనటువంటి ఆధ్యాత్మికత మార్గంలో ప్రేమ ఉంటుంది, కేవలం ప్రేమ. భగవంతునికి మన మీద ప్రేమ, మనకు సాటి వారి మీద ప్రేమ, జంతువుల మీద ప్రేమ, కల్మషం లేకుండా ఉంటుంది. షిర్డీ సాయిబాబా ఏం చెప్పాడు ఒకరోజు? షిర్డీ సాయిబాబా నాకు ఆకలిస్తుంది అంటాడు. లక్ష్మీబాయి అని ఒక ఆమె వస్తే, ఆమె గబగుగా ఇంటికి వెళ్ళి రెండు రొట్టెలు తయారు చేసుకొని ఇంత కర్రీ తీసుకొని వస్తుంది. వచ్చి బాబా అని బాబా చేతికి ఇస్తుంది. ఇవ్వగానే రెండు అడుగులు వేసి అక్కడ కుక్క ఉంటే కుక్క దగ్గర పెట్టేస్తాడు. ఈమెకు బాగా కోపం వస్తుంది. బాబా నాకు ఆకలేస్తుంది అని చెప్తే ఇంత కష్టపడి ఇంటికి పరిగెత్తి నేను రొట్టెలు తయారు చేసుకొని వచ్చాను, వస్తే నువ్వు కుక్కకేస్తావా అంటది. అంటే అప్పుడు బాబా ఏమంటాడంటే, దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే, అక్కడున్న జీవాత్మ ఇక్కడున్నటువంటి ఆత్మ ఒకటే, ప్రాణం ఒకటే, మీ రూపాలు వేరేనా మేము ఒకటే అంటారు. అది ఇవాళ ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత అంటే ఒకరి మీద ద్వేషం అసలు ఉండకూడదు. అవును సార్, అన్ని రూపాల్లో ఉన్నటువంటిది. ఒకసారి దాసగన్ మహారాజు సాయిబాబాని అడుగుతాడు, అందరు అంటున్నారు ఒక వేష్టి వచ్చినా నువ్వు ఆమెను ఒక ఆశీర్వదిస్తావు, ఒక కుష్ఠరోగి వచ్చిన ఆశీర్వదిస్తావు, దానిలో చిల్లర వేషాలు వేసే వాళ్ళు వచ్చి నువ్వు ఆశీర్వదిస్తావు, ఇదేంటి నువ్వు అని అందరు ఆక్షేపిస్తున్నారు. యోగి సన్యాసం అంటే ఎవరిని ముట్టుకోవద్దు, ఎవరిని దగ్గరికి రానియద్దు అంటూ ముట్టు అవన్నీ ఉండాలా అన్నాడు. అప్పుడు షిర్డి సాయిబాబా ఏమని చెప్తున్నారంటే, ఆ రూపకంగా ఉంది అక్కడ ఎవరు అంటారు. నీ దృష్టిలో ఆమె వేష్టి అయిండొచ్చు, కానీ ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ ఎవరు అనుకున్నావు? ఆ రూపకంగా ఉండేది కూడా భగవంతుడే. భగవంతుడు ఎందుకు ఆ రూపకంగా ఉన్నాడు, ఏ పరిస్థితుల్లో ఆ రూపకంగా ఉన్నాడు, ఆ దేవుడికే తెలుసు. ఒక్కొక్కరిని ఒక్కొక్క పొజిషన్లో పెడతాడు. అవును సార్, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పొజిషన్లో పెడతాడు. ఇప్పుడు మిమ్మల్ని ఆ పొజిషన్లో పెట్టాడు, నన్ను ఈ పొజిషన్లో పెట్టాడు. భగవంతుడు నిన్ను ఆ పొజిషన్లో ఎందుకు పెట్టాడు, నన్ను ఈ పొజిషన్లో ఎందుకు పెట్టాడు అంటే ఆయనకే తెలుసు. అవును సార్, ఇక్కడ మనకు తెలియదు. ప్రతి జీవి, ఏ జీవి ఎప్పుడు పుట్టాలా, ఏ జీవి ఎప్పుడు పోవాలా, ఏ జీవి ఎక్కడ ఉండాలా, అది పరమాత్మ నిర్ణయం. అక్కడ తెలిసినటువంటి వాళ్లకు ఒక ద్వేషం అనేది ఉండదు. ఫలానా కులం వాళ్ళ మీద ద్వేషము, ఫలానా మతం వాళ్ళ మీద ద్వేషము, అసలు ఒక మనిషి మీద ద్వేషం అనేది ఉండదు. జీసస్ క్రీస్తు ఏమని చెప్తారు దాని లోపల? జీసస్ క్రీస్తు చెప్పినటువంటిది ఏంటి దాని ఏంటంటే, ద కింగ్డమ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ విత్ ఇన్ యూ. అవును సార్,
ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఎక్కడ ఉంది అనుకున్నావు, ఇక్కడే ఉంది, ఇంకా ఇంకెక్కడ లేదంటాడు ఆయన. అలాగే సార్, చాలా సేవా సంస్థలు మీరు నడిపిస్తున్నారు, వాటికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు, అలాగే ప్రతి జిల్లాకు వెళ్ళి రైతులకి 10,000 చొప్పున సహాయం చేస్తున్నారు. ఇవన్నీ చేయడానికి గల కారణాలు ఏంటి సార్? అలా చేయడం నాకు సంతోషం కలిగిస్తుంది కాబట్టి చేస్తున్నా. ఇప్పుడు 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 ఇక్కడికి వచ్చాము, నీతో వచ్చి మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నా? ఐ ఫీల్ దట్ ఐఎమ్ కంఫర్టబుల్, ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు ఒక రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది, అక్కడికి వెళ్తూ ఉన్నాం, ఎవరినో ఫండ్ అడుగుతున్నాం, ఎవరినో హెల్ప్ చేయమని రిక్వెస్ట్ అడుగుతున్నాం, లేదా మేమే జేబులోకి వెళ్ళి ఇస్తున్నాం, ఎక్కడి నుంచో ఇస్తున్నాం, అడ్జస్ట్మెంట్ చేసి ఇస్తున్నాం, ఒక కుటుంబానికి 10,000 ఇస్తున్నాం. వాళ్ళు పుస్తకాలు కొనుక్కోవచ్చు, కాపీలు కొనుక్కోవచ్చు, ఒక నెల రోజులు వాళ్ళకి ఆహారం దొరుకుతుందో, లేకపోతే ఆమెకు చీర లేకపోతే ఒక చీర కొనుక్కుంటుందో, ఆమె ఒక అవసరం తీరుతుంది వాళ్ళ ఫ్యామిలీకి, అది మనకు సంతోషం కదా. అవును సార్, సంతోషం. వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఈస్ ఫార్ మై హ్యాపీనెస్. ఎస్ ఎస్ సార్, అది అందరికీ హ్యాపీనెస్ కూడా ఇస్తుంది సార్, చాలా మందికి. మీ సేవ వల్ల, మీ ఆదరణ వల్ల, మీ ప్రేమ వల్ల. వేరే వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుందా ఇవ్వలేదా అది నేను చెప్పలేను, నాకు హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి అంతవరకు నేను చెప్పగలుగుతాను. ఓకే సార్. సరే, మనం ఈ తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం, ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ గురించి కొంత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎట్లాగో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీ అభిప్రాయం చెప్పండి సార్. ఆంధ్ర పాలిటిక్స్ ఏం చెప్పారు? ఆంధ్ర పాలిటిక్స్ ఎవరు ఈసారి విన్ అవ్వబోతున్నారు, కూటమియా లేదంటే జగన్? ఎవరు విన్ అవ్వబోతున్నారు సార్? ఆంధ్ర పాలిటిక్స్ మొత్తం చెత్త పాలిటిక్స్, ఆంధ్ర పాలిటిక్స్ మొత్తం చెత్త పాలిటిక్స్. అక్కడ అక్కడ ఏ ఒక్క నాయకుడికి కనీసం ఏమాత్రం కూడా ఒక మోరల్ వాల్యూస్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏం లేవు అక్కడ. అక్కడ ఎవ్వడు ప్రజల కోసం లేరు, పదవుల కోసమే ఉన్నారంటారు. అక్కడ ఎవ్వడు ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు లేరు. దాని లోపల పుట్టుకొస్తే దేవుడు పుట్టుకొని రావచ్చి, మంచి నాయకులు వచ్చినప్పుడు చూద్దాం ఆంధ్ర పాలిటిక్స్ గురించి. ఓకే సార్. ఇప్పుడు చాలా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, ప్రభుత్వ స్కూళ్ళు కానీ, హాస్టళ్ళు కానీ గవర్నమెంట్వి ఎన్నో చూస్తున్నాం. ఇప్పుడు ఉస్మానియా ఇట్లా ఎగ్జాంపుల్స్ చెప్తే చాలా ఉంటాయి. అందులో సరైన వసతులు లేవు, ముఖ్యంగా స్త్రీలకి సరైన బాత్రూమ్స్ లేవు. వాటి గురించి మీరు ఏం చెప్తారు సార్? మొదట్లో స్వతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో ఒక విద్య అనేది ప్రజలకు అందాలా, సామాన్య అందరికీ అందాలా విద్య అనే దృక్పథం కొంతకాలం వరకు కొనసాగింది. అంటే దాదాపు 30-40 ఏళ్ళు అదే విధానం కొనసాగింది. 1980 వరకు కూడా ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యకు క్రమంగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చినాయి. 1974-75 తర్వాత 80 నుంచి పూర్తిగా దృక్పథం మారిపోయింది. మారిపోయి ఏమైపోయిందనంటే ప్రైవేట్ స్కూల్స్ రావడం మొదలుపెట్టినాయి, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, ప్రైవేట్ హై స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, దాని తర్వాత కార్పొరేట్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ఇవి పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగిపోయినాయి? ఎందుకు వచ్చినాయి ఎన్ని గణం అంటే, వాళ్ళకు అనుభవపూర్వకంగా ఏమని తెలిసిందని అంటే, విద్యను ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక వ్యాపార వస్తువుగా మనం చేయొచ్చు, ఎక్కువ పెట్టుబడి లేకుండానే లక్షల మనం సంపాదించవచ్చు, వేలకు వేలు సంపాదించవచ్చు. ఒక్కొక్క విద్యార్థి అడ్మిషన్కు మెడికల్ కాలేజీ లక్షలు, 2-3 కోట్ల మెడికల్ కాలేజీ ఒక్కొక్క 1 కోటి రూపాయల సీట్ అన్న కూడా, ఇన్ని సీట్లు మనం ఇస్తే 400 సీట్లు మనం అమ్ముకుంటే ఎంత డబ్బు, ఈ విధంగా ఏతుందో వాళ్ళు క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత ఎవడెవడైతే వ్యాపారాల లోపల ఉన్నారో, అదే సారాలు సంపాదించేవాళ్ళు, తర్వాత కాంట్రాక్ట్లు సంపాదించేవాళ్ళు. కాబట్టి ఈ విద్యను ఒక వ్యాపారంగా చేశారు. విద్యను వ్యాపారంగా చేసిన తర్వాత ఏమైపోయిందనంటే, ఈ విద్యా వ్యాపారం చేసేటటువంటి వాళ్ళే ప్రభుత్వాలకు పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చేసారు ఎమ్మెల్యే ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్స్. దాని తర్వాత ఏమైపోయిందంటే, అరే వాళ్ళతోటి పెట్టుబడి పెట్టడం ఎందుకు, మనమే డైరెక్షన్ ఎలక్షన్లలో ఉందామనే పరిస్థితి వచ్చేసింది. అవును, వాళ్ళు మంత్రులు అయిపోయారు. అవును, ఇప్పుడు వాళ్ళ రాజ్యం నడుస్తుంది, వాళ్ళు మంత్రులు అయిపోయారు. ఇప్పుడు ఆంధ్రాలో ఉండదు అనుకోండి, ఇప్పుడు నారాయణ గారు చాలు, ఆయనకి ఎన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆయన అక్కడ మంత్రి అయ్యాడు. మరి ఇక్కడ మల్లారెడ్డి గారు 20-30 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఆయన మంత్రి అయ్యాడు. ఆ పల్లారి రాజేశ్వర రెడ్డి వాడికి కొన్ని, అతని కొల్లి కాలేజీలు ఉన్నాయి, ఆయన ముఖ్యమైన పొజిషన్లో పడ్డాడు. వీళ్ళు నిర్ణయం చేస్తారు ఇప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలని తెలుస్తారు. వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు ఒక స్కూల్, ఒక మండల కేంద్రం ఉంది, మండల కేంద్రం మంచి గవర్నమెంట్ హై స్కూల్ నడుస్తున్నది, అక్కడ మళ్ళీ వాళ్ళే చెప్తారు గవర్నమెంట్ స్కూళ్ళలో చేర్చండి మీ పిల్లల్ని, అక్కడ బాగుంది. నా వాళ్ళు అక్కడ లోకల్ ఎమ్మెల్యే 1-2 ప్రైవేట్ ఇవాళ హై స్కూల్స్ పెట్టాడు, అక్కడ నుంచి విద్యార్థులు ఇక్కడికి రావాలా అంటే ఏం చేయాలా, వాళ్ళు ఆలోచించినంత మనం మన కామన్ మ్యాన్ ఆలోచించాడు. అవును, అక్కడ మ్యాథ్స్ టీచర్ లేడనుకో, వీడు చెప్తారు అక్కడ పోస్టింగ్ వేయద్దు,
సైన్స్ టీచర్ లేడు, పోస్టింగ్ చేయొద్దు, బాత్రూమ్ క్లీన్కి డబుల్ శాంక్షన్ చేయొద్దు. చాలా పెద్ద కుట్ర ఉంటది మనకు, మీకు మనకు పైకి అర్థం కాదు ఇక్కడ. అసలు అర్థం మనకే తెలియదు అంటే ఇంకా ప్రజలకు ఏం తెలుస్తుంది సార్? ఇప్పుడు ఉస్మాయి యూనివర్సిటీలో దాదాపు ఒక 1200 మంది పోస్టులు, 1146 ప్రొఫెసర్ పోస్టులు ఉంటే 800 పైచీలకు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఖాళీ పెట్టారు? మనం ఏమనుకుంటాం, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదేమో, ఫైనాన్స్ లేదేమో, లేకపోతే వాళ్ళు సరిగ్గా పనిచేస్తలేరేమో. ఇప్పుడు ఇక్కడ టీచర్ లేడు అంటే గ్రామ డీఓ పంపిస్తలేడు, ఇబ్బందులున్నాయి, అందుకని టీచర్ వస్తలేడు, ఆ బిల్ శాంక్షన్ అవుతలేదు, వాళ్ళు ఏదో లంచాల కోసం ఆపేశారు, ఇదే అనుకుంటారు. కానీ దీని వెనకాల కుట్రందని మాత్రం ఎవరికి తెలియదు, అనుకో దాని గుర్తు కూడా పట్టలేరు. కానీ ఎడ్యుకేషన్ మొత్తంలో కుట్ర, ఎడ్యుకేషన్ మొత్తంలో కుట్ర అయిపోయిన తర్వాత ఏం చేశారంటే గవర్నమెంట్ హాస్టల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ అన్ని దెబ్బతీయడం మొదలుపెట్టారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని ప్రైవేట్ తరలించడం కోసం. ఇవాళ తెలంగాణలో 20 లక్షల మంది ప్రైవేట్ స్కూల్స్ లో ప్రైవేట్ విద్యార్థులు, 20 లక్షల మంది, మొత్తం 22,000 ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణ లోపల ఉన్నాయి. ఇప్పుడు సేమ్ అట్లాగే హాస్పిటల్స్ కూడా, సేమ్ పేషెంట్స్ కూడా హాస్పిటల్ కి రావాలని రావాలా, ఇప్పుడు యశోదకి రావాలా, అయితే ఇక్కడ అపోలోకి రావాలా, అపోలోకి రావాలంటే ఉస్మానియాలో మిషన్స్ పనిచేయద్దు, స్కానింగ్ మిషన్ పనిచేయద్దు, అయితే నిమ్స్ లాంటి చోట కూడా కొన్ని మిషన్స్ పనిచేయద్దు. నిమ్స్ లో డాక్టర్స్ పోస్టులు ఫిలప్ కాలేదు చాలా. ఇవాళ గాంధీలో ఎన్ని ఖాళీ ఉన్నాయి మీరు లెక్క తీయండి, ఉస్మానియాలో ఎన్ని ఖాళీ ఉన్నాయి లెక్క తీయండి. ఒక సిస్టమేటిక్ గా దీన్ని వ్యాపారంగా చేసుకొని దీంతో విపరీతమైన లాభాలు పొందడం కోసం అసలు ఇంత ఘోరమైన విషయం అని అంటే మనం చెప్తే మనకు ఇష్టం ఉంటుంది. లెబొరేటరీకి ఇవాళ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో, ఇన్ని రిపోర్ట్స్ కంపల్సరీ డయాబెటిక్ ఉన్నాయని రావాలా, ఇన్ని రిపోర్ట్స్ నీకు వీటికి హార్ట్ ప్రాబ్లం ఉందని రావాలా. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నార్మల్ ఒక హాస్పిటల్కి వెళ్తే, మేము వెళ్ళినాం రీసెంట్గా, ఒక రిపోర్ట్ రావడానికి 10 డేస్ పడుతుంది సార్, 10-15 డేస్ చిన్న పిల్లోడికి. అదే అంటే ఏం నడుస్తుంది అంటారు సార్? అదే చెప్తున్న విషయం ఏంటంటే ఇక్కడ డాక్టర్స్కు వాళ్ళకు మనకు ఓపెన్గా చెప్పరు, కానీ ప్రైవేట్ టాక్లో చెప్తారు. దానిలో డాక్టర్స్కు ఒక కోట నిర్ణయం చేస్తారు, ఇన్ని టెస్టులు రాయాలా, ఇన్ని స్కానింగులు రాయాలా. నెలకు ఒక 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షల రూపాయల స్కానింగులు రాస్తే నీ కమిషన్ 2 లక్షలు వస్తాయి. ఓకే, ప్రిస్క్రిప్షన్ కమిషన్ల కోసం, టెస్ట్లు కమిషన్ కోసం, అడ్మిషన్స్ కమిషన్ కోసం, ప్రెగ్నెంట్ లేడీస్ నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ చేయడం 90% కేసుల్లో కమిషన్ కోసం. ఏమైపోయింది వైద్యం? టోటల్ వైద్యం వ్యాపారం, వ్యాపారం మొత్తం, ఎడ్యుకేషన్ వ్యాపారం, విద్య హెల్త్ వ్యాపారం, విద్య మొత్తం వ్యాపారం. సో ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక ప్రతి వస్తువును వాళ్ళు ఒక లాభాల కోసం ఉపయోగించేటటువంటి పద్ధతే వచ్చింది సమాజంలో. ఏమి చేస్తే మాకు లాభాలు వస్తాయి, ఏ సినిమా ఇస్తే మాకు లాభాలు వస్తాయి, ఏ గాంజా సరఫరా చేస్తే లాభాలు వస్తాయి, బ్రాండీ షాపులు ఎన్ని ఓపెన్ చేస్తే మాకు లాభాలు వస్తాయి, ఎంతవరకు ఈ లిక్కర్ షాపులు దందా నడిస్తే లాభాలు వస్తాయి. లాభం కోసం ఏమైనా చెయ్యి. ఒక ఆడపిల్లని లాభాల కోసం ఎట్లా చూపించాలా టీవీలో? ఇట్లా చూపించవచ్చు. మరి ఎలాంటి అడ్వర్టైజ్మెంట్లు చూపించాలా? అలాంటి అడ్వర్టైజ్మెంట్ చూపించవచ్చు. సినిమా కథలు ఎట్లా ఉండాలా? మోరల్ వాల్యూస్ అదంతా ఏం లేవు, పైసలు ఎట్లా వస్తాయో అట్లా. రాజకీయాలు దేశం కోసం కాదు, సమాజం కోసం కాదు, లాభాల కోసం. పెట్టుబడి పెట్టి ఇవ్వాల, 20-10 కోట్లు పెట్టుబడి పెట్టు, ఎమ్మెల్యేగా 50 కోట్లు సంపాదించుకో, 100 కోట్లు సంపాదించుకో, ఎంపీ కోసం ఇంత ఖర్చు పెట్టు. ఎందుకు అమ్ముడుపోతున్నారు ఎమ్మెల్యేలు? నిన్న ఒక పార్టీ, ఇవాళ ఒక పార్టీకి ఎందుకు వస్తున్నాడు? నిన్నదాకా ఒక పార్టీ ఎంపీ, ఇవాళ ఇంకో నెక్స్ట్ ఇంకో పార్టీకి వచ్చి ఎంపీ టికెట్ తీసుకుంటున్నాడు. నిన్నదాకా ఒక పార్టీ, ఇవాళ ఇంకో పార్టీకి ఎందుకు వస్తున్నారు? వాళ్ళకు వాల్యూస్ కానీ సిద్ధాంతం కానీ మోరల్స్ కానీ ఏమీ లేదు, స్వార్థం డబ్బులు. మరి ఈ ఇష్యూస్ మీద పోరాటం చేస్తే ఎలా ఉంటుంది సార్? ఈ ఇష్యూ మీద పోరాటం చేస్తే ఎలా ఉంటుంది అని అంటే, పోరాటం చేస్తాం కరెక్టే, కానీ ఒక ప్రజ అంటే వ్యక్తులు సమాజంలో చదువుకున్నటువంటి వాళ్ళు, ఒక హాస్పిటల్లో ఉండే పేషెంట్కి ఈ హాస్పిటల్ పరిస్థితి ఇట్లా ఉందంటే సూపర్డెంట్ కారణము, స్టాఫ్ కారణము, నర్సులు కారణము, ఇక్కడ పనులు సరిగా లేవు అనేంతవరకు నాలెడ్జ్ ఉంది. కానీ దీని వెనకాల ప్రైవేట్ ఆసుపత్రి నడిచే మంత్రి గారి కుట్ర ఉంది అనేటటువంటిది ఆ పేషెంట్కి అర్థం ఇంకా అర్థం కాలేదు.
ఇవాళ ఒక ప్రైవేట్ స్కూల్ చదువుకునేటప్పుడు ఒక ఆటో డ్రైవరు తన కొడుకును ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాడు, నెలకు 3,000 రూపాయలు కడుతున్నాడు, ఆయన ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. కానీ నీ కొడుకును ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పంపిస్తున్నా, ఎందుకు గవర్నమెంట్ స్కూల్ బాగలేదు అంటే రకరకాల కారణాలు ఆలోచిస్తున్నారు, సమాజం కూడా చెప్తున్నది తనకు. కానీ దీని వెనకాల ఈ యొక్క విద్యా సంస్థల యజమానుల యొక్క స్వార్థం ఉన్నది, వాళ్ళు గవర్నమెంట్తో కలిసి ఇట్లా చేయిస్తున్నారు. ఈ ప్రభుత్వం యొక్క పాత్ర దీని మీద ఉంది, ముఖ్యమంత్రి దీనికి కారణం, మంత్రులు దీనికి కారణం, ఈ ఆయన ఎన్నుకున్న నవ్వోటు దీనికి కారణం అనేటువంటి జ్ఞానం ఇంకా ఆటో డ్రైవర్కి రాలే. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఇవాళ, ధరలు పంటలకు ధర వస్తలేదు, మార్కెట్కి అయితే కళ్ళలో. దీనికి కారణం ఏమనుకుంటున్నాడు, మార్కెట్ వాళ్ళు సరిగలేరు, ఉద్యోగులు సరిగలేరు, లేకుంటే వ్యాపారం సరిగలేరు, ఇది ఇంతవరకే, లేకుంటే ధర నా కిస్మత్ బాగలేదు, నా అదృష్టం బాగలేదు, ఇట్లా ఆలోచిస్తున్నాడు. కానీ ఈ మార్కెట్లో ధర లేకపోవడానికి రిలయన్స్ అంబానీ చేసేటువంటి బిజినెస్కు సంబంధం ఉంది అనే విషయం ఇంకా అతనికి అర్థమవుతలేదు. అంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎవరి కోసం పనిచేస్తున్నాడు అనేది అర్థమైతే, ఒక వ్యక్తికి ఇవాళ కేంద్రంలో బీజేపీ పార్టీలకు పోతే 20,000 కోట్ల కాంట్రాక్ట్ దొరుకుతున్నది అంటే వెళ్ళిపోతున్నాడు. లేదు ఇప్పుడు ఇంకో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇతని దగ్గర ఒక 10,000 కోట్ల ఒక ఏదో కాంట్రాక్ట్ ఉంది అనుకోండి, ఇవాళ ఒక టీఆర్ఎస్ ఉన్న వ్యక్తి కూడా పిలిచి నీకు ఆ కాంట్రాక్ట్ ఇస్తావయ్యా అంటే చేరిపోతుంది. సో రాజకీయాలు ఎందుకు అక్కడికి ఎందుకు మారుతున్నారంటే కేవలం డబ్బు కోసం, వీళ్ళకి దేశం కోసం సమాజం కోసం ఎట్లుంది. ఇది మార్పు రావాలి అని అంటే ఈ దీనికి కారణం ఫస్ట్ పేదరికం ఎందుకుంది, నిరుద్యోగం ఎందుకున్నది, ఈ నిరుద్యోగానికి బ్లాక్ మనీకి ఉన్న సంబంధం ఏంటిది, ఈ పరిశ్రమలు అగ్రికల్చర్లో సంక్షోభానికి రేపు కార్పొరేట్లో చేసేటువంటి కుట్రకు సంబంధం ఏంటిది, విత్తన కంపెనీ ఉంటుంది, విత్తనాలు తయారవుతున్నాయి, కల్తీ విత్తనాలు తయారవుతున్నాయి, కల్తీ విత్తనాలు సరఫరా అవుతున్నాయి, ప్రభుత్వం గుడ్డిదా, ఒక విత్తన వాడు ఫ్యాక్టరీ పెట్టి వాడు దొంగ విత్తనాలు తయారు చేస్తే కల్తీ విత్తనాలు తయారు చేసి నువ్వు కనుక్కోలేకపోతున్నావా, డ్రగ్స్ వస్తాయి, డ్రగ్స్ స్కూల్స్ వరకు కూడా పోతున్నాయి, ఇప్పుడు కాలేజీల వరకు పోతున్నాయి, కానీ ఎవరికి తెలిసినా తెలియనట్టు ఉంటారు అంతే. ఏదో ఒక్కడ శాంపుల్ గా పట్టుకుంటారు అక్కడొకటి ఏదో అలా అప్పుడప్పుడు పట్టుకుంటే బాగుంటది అన్నట్టు, అక్కడొకటి శాంపుల్ పట్టుకుని ఆటో డ్రైవర్ను ఆ వ్యాన్ డ్రైవర్ను అక్కడ పనిచేసే వాళ్ళు అసలు కేసుతో సంబంధం లేని వాళ్ళని తీసుకుని పనిచేసే వాళ్ళు, దాని వెనకాల ఎవడు ఎవడుత్పత్తి చేస్తున్నాడు, ఎవడు సరఫరా చేస్తున్నాడు, ఎవడు దాని వెనకాల ఉన్నటువంటి దొంగ ఎవడు, ఇది తెలుసుకునేటటువంటి ఒక జ్ఞానము అసలు యూత్కే రాలే, చదువుకున్న యూత్కే లేదు. అవును సార్, చదువుకున్న యూత్కే ఈ ఎడ్యుకేషన్ ఇట్లా ఎందుకుందో తెలియదు. అవును సార్, హాస్పిటల్ ఉన్న పేషెంట్ కొడుక్కి వాడు ఎంఏ చదువుకున్నా కూడా మా తండ్రికి గుండె ఆపరేషన్ చేయడానికి నాకు ఇంత ఇబ్బంది ఎందుకు అవుతున్నది, దీని వెనకాల రాజకీయాలు ఏంటి అనేది అతనికి అర్థమవుతలేదు. తన కష్టాలకి కారణం ఏంటి, తన ఇబ్బందులకు కారణం ఏంటి, ఈ వ్యవస్థలో ఎవరి వర్గ ప్రయోజనం ఏమున్నది, ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఒక మంత్రిగాడు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఒక విదేశాలతోటి వారి ఆయుధాలు మనం కొనుక్కుంటున్నామంటే దేశ ఏమంటే ప్రచారం దేశం మీద ప్రేమ కొద్ది కొనుక్కుంటున్నారు, చైనా వాళ్ళు దాడి చేస్తారు కాబట్టి రక్షించుకోవడానికి ఆయుధాలు కావాలా, పాకిస్తాన్ వాళ్ళు దాడి చేస్తారు కాబట్టి రక్షించుకోవడానికి ఆయుధాలు కావాలా అని కొంటున్నాను ఆయుధాలు. ఏ రేటు కొంటున్నావు, మొన్న కొన్నారు అమెరికన్ డ్రోన్స్ ఒక్కొక్కటి $800 ఒక్కొక్కటి కొన్నారు, 26,000 కోట్ల రూపాయల డ్రోన్స్ కొన్నారు, 26,000 కోట్ల రూపాయల డ్రోన్స్ కొన్నారు. విత్ ఇన్ 1 మంత్లో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అక్కడికి పోయి వాళ్ళతో మాట్లాడి ఇస్తుందో $100 ఒక డ్రోన్ కొన్నాడు. ఇక్కడ బీజేపీ మంత్రిగా ఉన్నది ఎందుకు, $800. మరి అక్కడ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నది ఎందుకు, $100. $700 రివర్స్ సొమ్ము పోయింది భారత ప్రజల సొమ్ము కదా. అంటే రక్షణ పేరు చెప్పి, మతం పేరు చెప్పి రెచ్చగొట్టి ఇవాళ పేదలనే ముంచేస్తారు, దోచుకుంటున్నారు. మరి ఫైనల్ గా సార్, యూత్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఒకటి, ఫస్ట్ నువ్వు అధ్యయనం చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చెప్పాడు, పులే అదే చెప్పాడు, భగత్ సింగ్ అదే చెప్పాడు, లెనిన్ అదే చెప్పాడు, ప్రపంచంలో ఉన్న విప్లవకారులందరూ కూడా మార్పు దేవాలనే వాళ్ళు ఏంటంటే సోమరి పోతులతోటి దేశం మారది. నువ్వు దేశం మారాలంటే, పేదవాళ్ళ కన్నీళ్ళు తుడవాలంటే, కష్టాలు పోవాలంటే మనం ఖచ్చితంగా ఏదైతే ఉందో అధ్యయనం చేయాలి. దేని కారణం ఏంటి, దేని కారణం ఏంటి, దేని కారణం ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయి, ఏ విధంగా ప్రజల కష్ట ఈ ప్రజల కష్టాలకు నిజమైన కారణం ఏంటో ప్రజలకు మనం అర్థమయ్యే విధంగా చెప్పిన రోజు, ప్రజలు ఆ కష్టాల కోసం నిన్ను నమ్మిన రోజు నీ దగ్గరికి వచ్చినటువంటి టైం లోపల బెస్ట్ ఆర్గనైజేషన్ చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారు, స్టడీ
స్టడీ స్టడీ స్టడీ అంటే అధ్యయనం చేయండి. సెకండ్ ఏం చెప్పాడు, ఆర్గనైజ్ 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 చేయండి. ఎక్కడి వాళ్ళు అక్కడ ఆర్గనైజ్ చేయాలా, ఎక్కడి వాళ్ళు అక్కడ ఆర్గనైజ్ చేయాలా, ఏ ఊళ్ళో ఉన్న పేద వాళ్ళు ఆ ఊళ్ళో ఆర్గనైజ్ చేయాలా, అక్కడ ఉన్న దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, కూలీ వాళ్ళు వీళ్ళందరూ ఒకటైపు వాళ్ళ ఒకటి ఆర్గనైజ్ చేయాలా, ప్రతి కష్టజీవి ఒక సంఘంగా ఏర్పడాలా, కార్మికులు రైతుల కష్టాలు తెలుసుకోవాలా, రైతుల కోసం కార్మికులు నిలబడాలా, కార్మికుల కోసం రైతులు నిలబడాలా, అను ఎస్సీల కోసం ఎస్టీలు నిలబడాలా, ఎస్టీల కోసం ఎస్సీలు నిలబడాలా, ఇట్లా ఈ యొక్క పూర్తి ఒక పెద్ద ఒక యూనిటీ అనేది మనకు తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఒక మననే మన రక్తం తాగేవాడెవడు, మనల్ని దోచుకునేవాడెవడు అనేటటువంటి విషయంలో పబ్లిక్ క్లారిటీ రావాలి. అదే దొంగ ఇవాళ ఒక పార్టీ లోపల ఉంటాడు, దానిలా ఈ పార్టీ క్రెడిబిలిటీ పోతుందంటే వాడు ఇంకో దగ్గరికి వస్తున్నాడు, ఇంకో వేషం వేసుకొని వస్తున్నాడు, ఈ అంటే పరదాయనకాకు పోయి ఎరుపమ్మంతా తీసేసి వేరే పోటర్ వేసుకొని వేరే టోపీ పెట్టుకొని వచ్చేసరికి వీడు మంచోడే అనుకుంటున్నాం మనం. అవును, గుడ్డిగా నమ్మేస్తాం, గుడ్డిగా నమ్మేస్తున్నాం మనం. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ బలహీనం పడిపోయింది, అక్కడికి వెళ్ళి దొంగలందరూ జనతా పార్టీలో పనిచేయారు, జనతా పార్టీ బలహీనం పడిపోయింది, అది దొంగలందరూ బీజేపీలో చేరారు. దాని ఇవాళ ఇంతకుముందు ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చారు, బీఆర్ఎస్ ఇప్పుడు బలహీనం పడిపోయింది, అందరూ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో చేరిపోతున్నారు, రేపు కాంగ్రెస్ డౌన్ అవుతుంది, వీళ్ళందరూ వీళ్ళే పోయి మళ్ళీ బీజేపీ జాయిన్ అవుతారు. వీళ్ళు కారు నిజంగా ప్రజల కోసం ఆలోచించేటువంటి ప్రత్యామ్నాయం ఏముందో, ప్రజల కోసం నిలబడేటటువంటి వాళ్ళు ఎవరున్నారు, అందులో నిజాయితీ ఉన్నవాళ్ళు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు, దేశం కోసం ఏమైనా చేస్తామనేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, ఒక ఐక్యమత్యం అయితే దానిలో వీళ్ళందరూ కలిసి ఒక ప్రత్యామ్నాయానికి ఆలోచించినట్లయితే ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వం తీసుకురావచ్చు. ఎందుకోసం, అందరికీ ఉచిత విద్య కోసం, ఎందుకోసం అందరికీ ఉచిత వైద్యం కోసం, ఇందుకోసం ఒక ప్రజల్లో ప్రేమభావాన్ని పెంచడం కోసం, సమైక్యతను సామరస్యాన్ని తీసుకురావడం కోసం, ఆత్మహత్య లేని రైతులను రైతు కుటుంబాలను మనం చూడడం కోసం, అందరి ముఖాల్లో సంతోషము ఆనందం చూడడం కోసం. సో దే న్యూ సొసైటీ రావాలా, ఒక కొత్త సొసైటీ రావాలా, ఒక కొత్త కల్చర్ రావాలా, కొత్త విప్లవం రావాలా, కొత్త ఆలోచన రావాలా. ఆ కొత్త ఆలోచన తీసుకొచ్చేటటువంటి విధంగా ఇక్కడ ఉండే మేధావులు అందరూ, టీచర్లు, మేధావులు ప్రతి ఒక్కరు కృషి చేయాలా. వస్తుంది మార్పు, వస్తుంది మార్పును ఎవరు ఆపలేరు. దానిలో మార్పు ఇన్విటేబుల్, నిజాం గవర్నమెంట్ పోదనుకున్నారు, ఎవడు ఆపలే, రాజుల రాజ్యం పోదనుకున్నారు, కుప్పగూలిపోయింది రాజుల రాజ్యం, చైనాలో షాంఘైషియాకు పోడనుకున్నాడు, పోయాడు, అందులో బారిపోతాయి, కొత్త కొత్త సిస్టమ్స్ వస్తాయి. ఈ కొత్త కొత్త సిస్టమ్స్ కూడా వీళ్ళు ఇప్పుడున్నటువంటి పరిపాలకులు ఎవ్వరు కూడా నిరుద్యోగాన్ని పరిష్కారం చేయలేరు, ఇప్పుడున్న పరిపాలకులు ఎవరు కూడా ధరలు తగ్గించలేరు, ఇప్పుడున్న పరిపాలకులు ఎవరు కూడా ఈ సామాజిక సమస్యలను పరిష్కారం చేయలేరు. వాళ్ళకి ఎందుకు చేయలేరంటే వాళ్ళ ఉద్దేశమే లాభాలు. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు నడిపేటటువంటి వాడు, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడిపేవాడు విద్యారంగంలో సమస్యలు పరిష్కారం చేస్తాడా? యశోద హాస్పిటల్ మేనేజ్మెంట్ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేస్తారా? చేయలేరు, చేయలేరు. సాబ్వియస్ క్లియర్ చేయలేరు, ఇది ఫెయిల్ అయిపోయేదే. అవును, వీళ్ళ మేనేజ్మెంట్ అనేది పోయేది అన్నట్టు. వీళ్ళ మేనేజ్మెంట్ పోయినప్పుడు కొత్త మార్పు వస్తుంది, ఎలాంటి మార్పు రావాలా అప్పుడు కాలం నిర్ణయం చేస్తాం. ఓకే సార్, చాలా థ్యాంక్ యూ, చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు, మాకు తెలియనివి, ప్రజలకి కూడా తెలియనివి చాలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.